సార్, ఈరోజు పింఛన్లు ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒప్పుకున్నామండి, బాగానే ఉంటుంది, బాగానే ఇచ్చారు, ఇస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఓకే, తర్వాత తర్వాత కొద్దిగా భారంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. సరే, ఏ భారం ఏదైనా కానీ వాళ్ళకి ఇవ్వాలి, తప్పదు. సార్, గత ప్రభుత్వంలో 3,000 ఉండేది, 3,000 ప్లస్ 4,000 7,000 పెన్షన్ ఇచ్చారు ఈ నెల ఒకేసారి. ఓకే, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళని అభినందించాల్సిన విషయమే. 3+4 7 కల్పించారు, అభినందించాల్సిన విషయం. గత 3 నెలలు కూడా పెన్షన్ తీసుకోవడానికి సచివాలయాల దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత తీసుకొచ్చారు, దీనిపైన మీ అభిప్రాయం? గుడ్ వర్క్, గుడ్ జాబ్, ఇంకా అది మంచిదే. సచివాలయంలో మరి వాళ్ళ పని మానుకొని మళ్ళీ వచ్చి పెండింగ్ పడుతుందేమో, ఇప్పుడు వరకే ఇచ్చారు, కాకపోతే ఈసారైనా కొంతమందినన్నా పెట్టాలి, వాలంటీర్లని కొంతమంది ఎక్కువ పెట్టుకుంటేనే అవుతుంది. ఇప్పుడు ఇటువరకు 50 మందికి ఇస్తే, ఇప్పుడు 100 మందికి ఇచ్చే విధంగా పెడితే కొంతలో బెటర్ అవుతుంది. సార్, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు తన చేతితోనే స్వయంగా పెన్షన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ కదా, ఇక్కడ లీడర్లను కూడా పరిచయం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, ఇటువర వాలంటీర్లే కాదు లీడర్లు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. సార్, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అంటే ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చి పెన్షన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అదే లేదు సార్, అది అన్నం అదే గోరు ముద్ద ఇవన్నీ పెట్టడానికి ఫస్ట్ మాత్రం కంపల్సరిగా ఏ మినిస్టర్ అయినా ఏ సీఎం అయినా స్పందిస్తాడు, తర్వాత ఆయనకి కుదరదు తీరదు ఆ పని ఒత్తిడిలో ఆయన రాలేకపోవచ్చు, చేయకపోవచ్చు. మినిస్టర్లని తర్వాత ఎమ్మెల్యేలని లేకపోతే మండల అధ్యక్షుల్ని ఇలాంటి వాళ్ళని కూడా కొద్దిగా ప్రోత్సహించి కొన్ని నెలలు మాత్రం వాళ్ళని ఎమ్మటిచ్చేలా చేయగలడు, తర్వాత వాలంటరీ అవసరం అవుతుంది. సార్, చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు ఇక నుంచి మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారని చెప్పి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే అవ్వచ్చు, మారవచ్చు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, ఆయనకు కూడా మానసికంగా శారీరకంగా అన్నీ అనుభవించాడు, జైలు కూడా పాలయ్యాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేయకపోతే నెట్టేస్తారు అనేది గట్టిగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు. ఎవరైనా అంతే, ప్రజలకి చేయకపోతే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, మరి అంత మెజారిటీ ఉన్న వాళ్ళని కూడా పక్కకు నెట్టేశారంటే అది ప్రజల యొక్క తెలివితేటలు. సార్, మీరే చెప్తున్నారు ప్రజలు 5 ఏళ్ల పరిపాలన చాలా ఇబ్బందులు పడ్డారండి, అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఏంటి ఇబ్బందులు అంటే? ఆ పార్టీ కోసం అవమానాలు పడ్డారు, అది పార్టీ వాళ్ళ లీడర్లని కానీ తర్వాత వాళ్ళని విమర్శించటం ఇవన్నీ కొద్దిగా ఓవర్గా అనిపించింది, ఆ ఓవర్ వలన ప్రజలు కూడా ఎదురు తిరిగారు. ఈ నెలలో ఒకసారి 7,000 పెన్షన్ ఇవ్వడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అదేంటి అనేది, ఒక నెల ఇస్తుందా, ప్రతి నెల ఇవ్వట్లేదుగా, ప్రతి నెల 4,000 ఒక 7 పెంచాడు కదా, 4,000 ఇస్తున్నాడు వచ్చిన నెల నుంచి, అంతకుముందు ఇచ్చాడు జగన్ ఆల్రెడీ 3,000 ఇచ్చాడు కదా, 1,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు అయితే 4,000 అంతే. గతంలో పెన్షన్ 3 నెలలు దాకా ఇంటికి వచ్చేవాళ్ళు, ఈరోజు ఇచ్చారు, ఎలా ఉన్నారు? అంతకుముందు కూడా ఇంటికి వచ్చి ఇచ్చారు, వాలంటీర్లు వచ్చి ఇచ్చారు, కాదు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ కాకుండా ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఇస్తున్నారు ఇంటికి వచ్చి, బాగానే ఉంది ఇబ్బంది, ఏదైనా ఇంటికి వచ్చి ఇవ్వడమే కావాల్సింది మనకు కూడా, మొన్న తీసుకోవడానికి ఇబ్బంది లేదు, పొద్దున్నే తెచ్చి ఇచ్చారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా హోదాలో ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా సామాన్య కుటుంబం దగ్గరికి వెళ్ళి పెన్షన్ డబ్బులు అందించడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం? బాగానే ఉంది, ఇబ్బంది ఏమో, ప్రస్తుతానికి ఇవ్వడం ఇద్దాం అనుకున్నాం, తప్పి ఉందంటూ మంచిదే కదా, అదే అంత బాగానే ఉంది, ఆయన ప్రతి నెల ఇవ్వడానికి ఒకసారి ఇచ్చేది. అంటే దేశ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. దాఖలాలు లేవంటే ఆయన ఆల్రెడీ ఇబ్బంది పడి సీఎం అయ్యాడు కదా, ఇక జనాలు పడుచుకోవడం కోసం దగ్గరగానే, అందుకే అంటాడు పొస్ట్ సీఎం అయినప్పుడు కొత్త చంద్రబాబు వస్తారు, కొత్తగా ఉంటుంది ఇక, ఏదైనా నాకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఎంపీలు కూడా చెప్పాడు కదా అందరికీ, అందువల్ల నేను ప్రతి నిమిషం నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి డిసైడ్ చేయండి అంటున్నాడుగా, అందువల్ల ఆయన తెచ్చారు, గట్టిగా పట్టుకున్నాడు బాగా, దానికోసం ఆయన దగ్గర రావడం వల్ల ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆమెకు పెంచిన ఇచ్చాడు, ఇల్లు లేదనుకుంటే ఇల్లు కూడా ఇల్లు కట్టిస్తాను చెప్పాడు కదా, అట్లా ఏదో విషయం తెలుస్తుంది కదా ఆయన రావడం వల్ల, అలా తెలుసుకోవాలనుకుంటున్నాడు, తప్పే ఉందంటూ పోయినసారి జరిగిన తప్పులు కంటే ఇప్పుడు
ఇంకా మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్పీడ్గా ఉంటున్నాడు అంతే. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మనం ఉన్న రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మన ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడు, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయనకి ఇల్లు కూడా కట్టిస్తా అన్నాడు. ఇలా పేదవాళ్ళని కానీ అభివృద్ధి కానీ ఏదైనా కానీ బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కూటమి కానీ పవన్ కళ్యాణ్ కానీ బాగా చేస్తారు, చాలా ఆనందంగా ఉంది. దేశ రాష్ట్ర చరిత్రలో కూడా ముఖ్యమంత్రి తన చేతుల మీద అన్నట్టు కూడా పెన్షన్ ఇవ్వడం జరగలేదు, అది కరెక్ట్ మాటే, వాస్తవమే. మరి ఎవరు వెళ్ళలేదు, చేయలేదు. మరి అంటే ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్య వ్యక్తిగా మంచం మీద కూర్చొని కూడా టీ తాగారు ఆయన, ఎలా భావిస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. మాకైతే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగానే చెప్పారు, ఇక నుంచి మారని చంద్రబాబు నాయుడిని చూస్తాను చెప్పి. అది వాస్తవమే, చూస్తున్నాగా ఆటోమేటిక్ ఇప్పటిగా పోలవరం కానీ మన రాజధాని కానీ ఏదైనా అభివృద్ధి చేస్తారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అది సార్ గత ప్రభుత్వంలో 3,000 పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు 4,000 చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? ఆ ప్రభుత్వం అయినా 250 పెంచుకుంటూ వెళ్ళింది, ఒకేసారి ఇవ్వలేదు. ఈయన ఒకేసారి ఇచ్చాడు, ప్లస్ ఇవ్వాల్సిన 3 నెలలు కూడా కల్పించాడు. అది గత 3 నెలలు కూడా పెన్షన్ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. అవును, ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే ప్రజలు ఏం చెప్తారు మీరు? అభ్యంతరాలు అంటే మన ఈ చేతిలో లేదు కదా, ఎలక్షన్ కమిషనరు చెప్పినట్టుగా ఇది చేశారు అంతేగాని, వీళ్ళు చెప్పిందేం కాదు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది దాన్ని బట్టి వీళ్ళు చేస్తారు, చేసుకొస్తారు. ఎవరికైనా అనకముందు ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్లో, తర్వాత సర్దుకుపోతారు, ఇక అలవాటు అవుతారు. అది వీళ్ళు కూడా మార్పులు చేసుకుంటారు, ఇంటికి వెళ్ళి ఇవ్వడం చేయడం చెందడం. అప్పుడే ఎట్లా ఉందంటే ఏం చెబుతాను, ఇచ్చారు సార్ ఈరోజు 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, ఏముంది దానిలో? ఆయన 4,000 ఇచ్చారన్న, 4,000 మా మిగిలిన 3 నెలలు కలిపి మొత్తం 7,000 ఇస్తున్నారు. సంతోషం, చాలా సంతోషం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చేసి కూడా తన చేతుల మీద పెన్షన్ ఇవ్వడం జరిగింది, దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? చాలా సంతోషకరమైంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఇట్లా ఏమీ ఇచ్చింది ఏమి లేదు, స్వయానా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవ్వటం సంతోషకరంగానే ఉంది. అంటే ఒక సామాన్య కుటుంబంలో సామాన్య వ్యక్తిగా మొత్తం మీద కూర్చొని కూడా టీ తాగడం జరిగింది, ఏ విధంగా భావిస్తున్నారు? ప్రభుత్వానికి మంచి, రాష్ట్రానికి మంచి మంచి జరిగిందని అనుకుంటున్నాం. ప్రభుత్వానికి బాగా బాగుంటుంది, రాష్ట్రానికి కూడా మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. దానివల్ల ప్రజల్లోకి నాయకుడు వచ్చాడు, ప్రజానాయకుడు అనేది ఒక ఉదాహరణగా చూపించాడు. గత 3 నెలలు కూడా పెన్షన్ తీసుకోవడానికి పెన్షన్దారులు సచివాలయానికి వెళ్ళారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే? సచివాలయానికి వెళ్ళారు, ఫస్ట్ నెల ఆయన ఫస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళారు, 2 నెలల నుంచి బ్యాంకులో వేశారు. అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారని మీరు ఏం చెప్తారు? చాలా ఇబ్బందులు పడ్డారు కదా, 30 మంది ఏమో చనిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నెల నుంచి ఆ ఇబ్బంది లేకుండా స్వయానా ముఖ్యమంత్రి గారే వచ్చి చేతికి ఇవ్వకుండా. అంటే ఈ పెన్షన్ పెన్షన్దారులకు డబ్బులు ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు లేనివాడికి 10,000 ఇచ్చామంటే చాలా సంతోషం వాడికి, తన కుటుంబానికి, తనకి. ఇప్పుడు అందరూ వృద్ధాప్యులు ఉన్నారు, వృద్ధాప్య వాళ్ళకి టాబ్లెట్లు అని మెడిసిన్ అని అవన్నీ ఉంటాయి. ఒకరి మీద ఆధారపడకుండా తన తనకు చంద్రబాబు నాయుడు పెంచడం వల్ల తనకు తనకు ఉపయోగపడే విధంగా సరిపోతాయి అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మొన్న ముందుగానే చెప్పారు, మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారు, దీనిపైన మీ అభిప్రాయం? ఇట్లా జనంలోకి రావటమే మారిపోయినట్టు. మారిన చంద్రబాబు నాయుడు అంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజల్లోకి ఇట్లా తిరిగి చేసింది ఏమి లేదు. అట్లా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి, ఉదయం నేను చూసింది అయితే ఒక పేద ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర మంచం మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ ఇంట్లో చాలా పేద కుటుంబం, కట్టుకోవడానికి ఇల్లు కూడా లేదు, పూరి గుడిసెలో ఉండే ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా నేను సహాయం చేస్తాను. ఇంకా అదే మార్పు, అంతకంటే మార్పు కోరుకోవాల్సిందే ఉంది ప్రజలు.